అందరికీ ఆనందం సుబ్బయ్య రాజయ్యల ఏకైక సంతానం ఊర్మిళ ఒక్కతే కూతురు కావటంతో ఎంతో గారాభంగా పెంచారు ఊర్మిళ కూడా తల్లిని వదిలి ఒక్క క్షణం ఉండేది కాదు ఊర్మిళకు వయసు వచ్చాక పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు రాజయ్య అయితే సుబ్బమ్మ మాత్రం అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుందామన్నది రాజయ్యది అదే ఆలోచన ఎన్ని సంబంధాలు వచ్చినా ఇల్లరికం రావటానికి ఎవరూ ఒప్పుకోవటం లేదు చివరకు సుబ్బమ్మ రాజయ్య తమ పట్టుదల వదలక తప్పలేదు అయిష్టంగానే అయినా పెళ్ళయ్యాక కూతుర్ను అత్తవారింటికి పంపాలనే నిశ్చయించారు పక్క ఊరిలోని రాంబాబు అనే యువకుడు ఊర్మిళను చూసి పెళ్లికి సిద్ధమయ్యాడు ఇరు పక్షాల పెద్దలు మాట్లాడుకుని అంగీకారం తెలియచేసుకున్నాక ఊర్మిళ రాంబాబుల పెళ్లి ఘనంగా జరిగింది ఊర్మిళ కాపరానికి వెళ్ళిపోయింది అయితే పుట్టింట అతి గారాభంగా పెరగడంతో ఆమె అత్తవారింట ఇమడలేకపోయింది పదిహేను రోజులు తిరగకుండానే పుట్టింటికి వెళతానని అత్తగారితో పెట్టుకున్నది అంతేకాక భర్త రాంబాబును కూడా తనతో వచ్చి తన పుట్టింటనే ఉండమన్నది రాంబాబు ససేమిరా అంగీకరించలేదు ఇక అత్తవారింట ఉండలేనని ఊర్మిళ పుట్టింటికి తిరిగి వచ్చేసింది సుబ్బమ్మ రాజయ్యలు సంతోషించారు కూతురు అత్తవారింటికి వెళ్ళాక పాపం వాళ్ళకెంతో బెంగగా ఉన్నది పుట్టిలు చేరిన వారానికే ఊర్మిళకు భర్త రాంబాబు మీదకి మాసిపోయింది ఇక్కడ ఒక్కతే ఉండలేకపోయింది తల్లి ఎంత చెప్పినా వినకుండా అత్తవారింటికి వెళతానని పట్టుపట్టింది పెళ్లికి ముందు తనను విడిచి ఒక్కరోజైనా ఉండలేని కూతురు ఇప్పుడు తను ఎంత చెప్పినా వినకుండా అత్తవారింటి దగ్గరే ఉంటానని వెళ్ళిపోవాలనుకోవటం సుబ్బమ్మకు ఆశ్చర్యం కలిగించింది ఒకనాటి ఉదయం వేళ ఊర్మిళ అత్తవారి ఊరుకు బయలుదేరింది అదే సమయంలో రాంబాబు ఒక్కడూ తన ఇంట్లో ఉండలేకపోయాడు ఊర్మిళ మీదకు గాలి మళ్ళింది చులకనైపోతావు వెళ్లవద్దు అంటూ తల్లి తండ్రి ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు ఏరా మన పరువేమైపోతుంది ఊళ్ళో పెద్ద రైతుల్లో రైతు కొడుకువి అటువంటి నువ్వు పోయి ఇల్లరికెపుటలుడు అవుతావా అని అడిగాడు రాంబాబు తండ్రి కోపంగా అయితే అవుతాను అందువల్ల కొంపలంటుకుపోతాయా అంటూ విసురుగా బయలుదేరాడు రాంబాబు ఊర్మిళ రాంబాబు దారిలో ఒకరికొకరు ఎదురయ్యారు ఒకరినొకరు చూసి ఆశ్చర్యాలతో ఉక్కిరి అయ్యారు ముందుగా ఊర్మిళ తేరుకుని మీ ఇంటికి వచ్చి నేనుండలేను మా ఇంటికి వచ్చి ఉండడం నీకు చిన్నతనం ఏం చేద్దాం మరి అని అడిగింది రాంబాబు ఒక నిమిషం ఆలోచించి ఏముంది మీ ఇల్లు వద్దు మా ఇల్లు వద్దు మన ఇంటికే వెడదాం ఇద్దరం కలిసి వేరే ఇంట్లో ఉందాం పద అప్పుడప్పుడు అటు మీ ఇంటికి ఇటు మా ఇంటికి వెళ్లి మన వాళ్లను చూసి వస్తూ ఉందాం కలతలు గొడవలు లేకుండా అందరం ఆనందంగా ఉండాలి అన్నాడు ఆనందంగా తలూపింది ఊర్మిళ ఈ జరిగింది విన్న రాంబాబు తండ్రి భార్యతో చూసావా అబ్బాయి నామాటే విన్నాడు ఇల్లరికం వెళ్లలేదు ఎంతైనా వాడు నా కొడుకు అని సంతోషించాడు చూశావా అది అత్తవారింటికి వెళ్ళలేదు మన అల్లుణ్ణే తన దారికి తెచ్చుకుంది అది నా కూతురండి అని ఆనందపడింది సుబ్బమ్మ కల నిజమైంది చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కిరీటిని వాడి తాత అష్ట కష్టాలు పడి పెంచి చేశాడు పద్దెనిమిదేళ్ల వయసు వచ్చిన తాత గారాభంలో పెరిగిన కిరీటికి బాధ్యతలు ఇంటి పరిస్థితులు తెలియవు తాత హఠాత్తుగా జబ్బుపడి మంచం పట్టేసరికి వైద్యానికి మందుమాకులకు డబ్బు లేకపోవడంతో అప్పుడు ఇంటి స్థితిగతులు అర్థమైనాయి కిరీటికి కిరీటికి డబ్బు కోసం ఇంటిని అమ్మకానికి పెట్టటం తప్ప మరొక దారి కనపడలేదు అయితే తాత అందుకు అభ్యంతరం చెబుతూ ఇక ఈ ఘటం వెళ్ళిపోతుందిరా బాబూ నా కోసం ఉన్న ఇంటిని అమ్మి తర్వాత చిక్కుల పాలు కాకు అన్నాడు నువ్వు లేకుండా నేనెలా బతకగలను తాత డబ్బు ఏదో విధంగా సంపాదించగలమేమో కాని పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం కదా నువ్వు నా కోసం బతకాలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కిరీటి తర్వాత వాడు ఇల్లు అమ్మిన డబ్బుతో పట్నం నుంచి వైద్యుణ్ణి రప్పించాడు మంచి మందులు తెప్పించాడు అయినా మాసం తిరక్కుండానే కన్ను మూసాడు తాత వైద్యం ఖర్చులకు పోగా మరికొంత డబ్బు చేతిలో ఉండడంతో కిరీటి తాత శ్రాద్ధకర్మలు ఘనంగా చేశాడు వారం రోజులు గడిచినాయి ఇప్పుడు బతుకు తెరువుకు ఏం చేయాలా అన్న సమస్య కిరీటికి ఎదురైంది వాడు ఒకనాటి ఉదయం వేళ ఊరి బయటికి పోయి ఒక బండరాయి మీద కూర్చుని తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకున్నాడు సరిగ్గా ఇరవై కాసులున్నాయి ఇకపై తను ఎలా బతకాలా అని వాడు చింతిస్తుండగా దారిన వెళుతున్న కోయివాడొకడు కిరీటి మొహంలో మొహం పెట్టి చూసి మొహంలో రాచబిడ్డ మెరుస్తోంది వాలకం చూస్తే పేదవాడిలా కనిపిస్తున్నావు దిగులు పడకు మంచి రోజులు ముందున్నాయి అంటూ కిరీటి ముందు కుప్పలా ఉన్న కాసుల్లోంచి ఒకటి తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ పగలంతా కోయవాడి మాటల్ని మననం చేసుకుంటున్న కిరీటికి రాత్రి కలలో తల మీద వజ్రాలు పొదిగిన కిరీటం కనిపించి మెలకు వచ్చింది దూరంగా తొలికోడి కూస్తోంది తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని తాత చెప్పిన సంగతి వాడికి గుర్తుకొచ్చింది తను ఈ ఊళ్ళో ఉంటే రాజు కాగలగడం కదా కిరీటి అప్పటికప్పుడు పుట్టి పెరిగిన ఊరును విడిచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యాడు వాడు మూడు పగళ్ళు మూడు రాత్రులు పట్టుదలగా నడిచి నాలుగో రోజు మిట్ట మధ్యాహ్నం వేళకు రాజధాని నగరం చేరాడు దారి ఖర్చులకు పోగా ఇంకా వాడి దగ్గర మూడు కాసులు మాత్రం మిగిలి ఉన్నాయి ఆకలిగా ఉండడంతో వాడు దాపుల కనిపించిన ఒక పూటకుళ్ల బసలోకి వెళ్లాడు ఆసరికే విస్తళ్లలో పది మందికి వడ్డన చేస్తున్నది పేదరాశి పెద్దమ్మ ఆమె కిరీటి దగ్గర ఒక కాసు తీసుకుని ఒక మూల అరిటాకు పరిచి వాడికి కూడా వడ్డన చేసింది అక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు తరచూ పూటకుళ్ల బసకు వచ్చేవాళ్లు వాళ్ళల్లో ఒకడు పెద్దమ్మతో అవును గాని పెద్దమ్మ నీ మొహంలో ఏదో దిగులు కనిపిస్తున్నదేమిటి క్రితంసారి వచ్చినప్పుడు మీ రాజుగారు రాచపుడుతో బాధపడుతున్నారని చెప్పావు అదిగానే ఇంకా నయం కాలేదా అన్నాడు పెద్దమ్మ దీర్ఘంగా నిట్టూర్చి పొరుగురాజు ఆస్థాన వైద్యుడు పుణ్యాన మా రాజుగారికి రాచపుండు నయమై గండం తప్పింది ఇప్పుడు మా యువరాణి పెళ్లి సమస్య వేధిస్తున్నది ఆమెకు తరచూ ఒకే రకం కల వస్తున్నదట తన ఒంటరిగా దేవి ఆలయానికి వెళుతుండగా ఒక నల్ల నల్లతాచుపాము ఆమెను కాటు వేయబోవడం ఒక యువకుడు దాని బారి నుంచి ఆమెను కాపాడడం రోజు కలలో కనిపిస్తున్నదట వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తున్నది నల్ల తాచు నుంచి తనను కాపాడిన వాడినే వివాహం చేసుకుంటుందట ఇంతవరకు దేవి ఆలయానికి పోయే దారిలో ఆమెకు ఒక్కగానొక్క వానపాము కూడా కనపడిన పాపాన పోలేదు అన్నది అంతా విన్న కిరీటి తన రొట్టె విరిగి నేతిలో పడినంతగా ఆనందపడ్డాడు వాడు త్వరగా భోజనం ముగించి పాములు పట్టేవాళ్లను వెతుకుతూ బయలుదేరాడు వాడికి పాముల పాపన్న అనేవాడు కనిపించాడు కిరీటి వాడి గుడిసె ముందుకు పోయి నాకు కూరలు పీకిన నల్లతాచు కావాలి ఉందా అని అడిగాడు లేకే రెండు కాసులవుతుంది అన్నాడు పాపన్న కిరీటి అతడికి తన దగ్గర మిగిలి ఉన్న రెండు కాసులు ఇచ్చి పాపన్న బుట్టలో పెట్టిన పామును తీసుకుని కొండ ఎక్కి ఒకచోట మాటను దాక్కుని వాళ్ళను పరీక్షగా చూడసాగాడు కొంతసేపటికి ఇద్దరు యువతులు దేవి ఆలయానికి పోతూ కనిపించారు వాళ్ళల్లో యువరాణి లేదు సూర్యాస్తమయమై క్రమంగా చీకటి పడసాగింది ఆ సమయంలో మిలమెల మెరిసే దుస్తుల్లో యువరాణి దేవి పోతూ వాడి కంటపడింది వెంటనే కిరీటి పొదలమాట నుంచి పామును యువరాణి మీద పడేలా విసిరివేశాడు పాము భుజం మీద పడగానే యువరాణి కెవ్వమన్నది మరుక్షణం కిరీటి పొదలమాట నుంచి ముందుకు దూకి పామును వడిసి పట్టుకుని దూరంగా విసిరివేశాడు యువరాణి కొద్దిసేపటికి తెప్పరిల్లి కిరీటి కేసి చూస్తూ ఆహా కల నిజమైంది నువ్వే నా భర్తవు అన్నది అదేమిటి అని ఏమీ తెలియనట్టు ఆశ్చర్యం నటించాడు కిరీటి అప్పుడు యువరాణి తనకు రోజూ వస్తున్న కల గురించి కిరీటికి చెప్పి నన్ను నల్లతాచపాము వారి నుంచి రక్షించిన వాడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ఇప్పుడు నువ్వు కాదంటే ఆ జన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోతాను అంటూ కళ్ళు తుడుచుకున్నది కిరీటి బ్రహ్మానంద పడిపోతూ యువరాణి చెయ్యి పట్టుకున్నాడు అప్పటికప్పుడు ఇద్దరు దేవి ఆలయంలో అర్చకుడు అందించిన మందారమాలలు మార్చుకుని భార్యాభర్తలైపోయారు కిరీటి చెయ్యి పట్టుకుని కొండ దిగసాగింది యువరాణి ఇదంతా కళ అనిపించింది కిరీటికి ఇద్దరూ తిరిగి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోకి అడుగు పెట్టాక ఈ లోకంలోకి వచ్చాడు వాడు ఇక్కడికి తీసుకువచ్చావే పెద్దమ్మ నీకు తెలుసా అని కిరీటి యువరాణిని ఆశ్చర్యంగా అడిగాడు యువరాణి నవ్వి అలనాడెప్పుడో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో తల్లిదండ్రుల నుంచి వేరుపడి నాలుగేళ్ల పిల్లగా ఈ పెద్దమ్మకు దొరికాను ప్రేమతో పెంచి దాన్ని చేసింది అన్నది అయితే నువ్వు యువరాణివి కాదా అంటూ విభ్రాంతిగా అడిగాడు కిరీటి నా పేరు యువరాణియే దేనికి అంటూ ఆశ్చర్యపోయింది యువరాణి నువ్వు పెద్దమ్మ పెంపుడు కూతురు అయినప్పుడు ఈ రాచర్కపు దుస్తులు నీకెక్కడవి అని అడిగాడు కిరీటి ఆ ప్రశ్నకు యువరాణి విరగబడి నవ్వుతూ నేను ఈ దేశపు యువరాణి ప్రధాన సఖికి సఖిని కదా ఆ కారణంగా యువరాణి నాకు బాగా పరిచయం ఆవిడ పాత దుస్తులు అప్పుడప్పుడు అడిగి తీసుకుంటాను అన్నది వంటగదిలో ఉండి ఈ సంభాషణంతా విన్న పేదరాశి పెద్దమ్మ పరమానందం చెంది బయటకు వస్తూ యువరాణితో వసే యువరాణి నా ఒంట్లో ఓపిక తగ్గిపోతున్నది రాజుగారి వంటసాల లాంటి ఈ పూటకోళ్ల బసను అల్లుడికి అప్పగించేస్తాను అన్నది ఈ యువరాణి వచ్చిన సంబంధాలన్నీ వద్దంటున్నది దీనికి పెళ్లి రాత ఉన్నదో లేదో అని తెగ బెంగపడ్డావు కదా ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగింది యువరాణి పెద్దమ్మ యువరాణి బుగ్గల పుణికి ఇక నువ్వు యువరాణివి కాదే పెళ్ళైంది కదా రాణివే అన్నది మురిపెంగ స్వతంత్రంగా బతికే ఆధారం దొరికిన కిరీటి ఈ పెళ్లితో నాకల కూడా నిజమైంది రాణిగారి భర్త రాజే కదా అన్నాడు సంతోషంగా కథలన్నీ కంచికి మనం ఇంటికి